మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాళ్ల పారాని ఇంకా ఆరనే లేదు. ఆ ఇంటికి కట్టిన పెళ్లి తోరణాలు వాడనేలేదు. అటు వరుడు ఇటు వధువు కుటుంబంలో పెళ్లి సందడి కొనసాగుతూనే ఉంది. బంధువుల హడావిడి సంబరాలతో ఆ ఇళ్లు కళకళలాడుతున్నాయి. పెళ్లి బాజాలు ఇంకా ఆ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తుల చెవిలో మారుమోగుతూనే ఉన్నాయి. పెళ్లి బాజాలతో కొన్ని రోజుల క్రితం సందడిగా ఉన్న ఆ ఇల్లు నేడు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రోదనలతో తల్లడిల్లిపోతోంది. గుండెలను పిండేస్తున్న ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి జరిగి కేవలం 17 రోజులు మాత్రమే అయింది. భర్తతో హైదరాబాద్లో కాపురం కూడా పెట్టింది. ఇక తన కూతురు జీవితం సంతోషంగా ఉంటుందని భావించారు తల్లిదండ్రులు. అయితే అంతలోనే షాకింగ్ నిర్ణయం తీసుకుందా నవవధువు. ఏ కష్టం వచ్చిందో ఏమో కాని ఉర్రి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి కోసం వేసుకున్న కాళ్ల పారాని కూడా ఆరకముందే కాటికి చేరిన కూతుర్ని చూసిన తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు మాటల్లో చెప్పలేమిది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్ళపల్లి గ్రామానికి చెందిన కనకభాగ్యలక్ష్మిని మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ఉదయకిరణ్తో పెద్దలు పెళ్లి చేశారు. ఆగస్టు 18వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఉదయకిరణ్ హైదరాబాద్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. దీంతో పెళ్లైన కొన్ని రోజులకే హైదరాబాద్లో కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు హైదరాబాద్కెళ్లారు. అక్కడే ఒకరోజుండి కూతుర్ను తీసుకుని స్వగ్రామం తక్కళ్ళపల్లికొచ్చారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన భాగ్యలక్ష్మి ఏమైందో ఏమో కాని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చేతిపై నేను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు, నన్ను ఎవరూ ఏమనలేదు, నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు, అందుకే వెళ్లిపోతున్నా అని రాసుంది. పెళ్లై సంతోషంగా ఉంటుందనుకున్న పేరెంట్స్ ఈ సంఘటనతో గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతిపై విచారణ జరుపుతున్నారు.